అందరికీ నమస్కారం. ధ్యానం వల్ల లాభాలు, మనకు ముఖ్యంగా 10 బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్, 10 లాభాలు. మొట్టమొదటిది, ఫస్ట్ మనం పొందేటువంటి బెనిఫిట్ ఏంటంటే, మన యొక్క ఆలోచనలు మరి ఈ శరీరం నుంచి విముక్తి మనకు లభిస్తుంది. అంటే మనము ఆలోచిస్తే అది ప్రాపంచికము, ఆలోచనలు తీసివేస్తే ఆధ్యాత్మికం. ఆలోచిస్తూ ఉన్నట్లయితే అది ప్రాపంచిక జీవితం అంటుంది, అలా నడిపిస్తూ ఉంటుంది. అది ఆలోచనల్లో జీవితానికి ఒక ఇంధనం అన్నమాట. అది ఎలా ఆలోచిస్తూ ఉంటే మన జీవితం అలా నడుస్తూ ఉంటుంది. అందుకనే ఉన్నటువంటి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకని? వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి. అంటే భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము ఆలోచన. ఆ ఆలోచనతో ఆ మనిషి తన జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుపు త్రిప్పుకోవచ్చు. అప్పుడు జీవితం హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనల్ని తీసేస్తామో అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గంట సేపు మనం చక్కగా ధ్యానం చేసాం, ఇక్కడ ఆలోచనలే లేవు, కంప్లీట్ ఏం లేదు, నిరామయం. ఆ స్థితిలో మనము ఎంతో ఆనందాన్ని మనం చవిచూస్తూ ఉంటాం. ఆ ఆలోచనల నుంచి విముక్తి మనకు ధ్యానం ద్వారా లభిస్తుంది. ఇంకేం మార్గం లేదు ఈ భూమి మీద, గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచనల నుంచి నీకు విముక్తి కలగాలి అని అంటే ఒక ధ్యానమే శరణ్యం. తర్వాతది ఈ శరీరం నుంచి విముక్తి. శరీరం నుంచి విముక్తి అంటే మరణించడం అని కాదు, జీవన్ముక్తి. ఏమొస్తుంది? జీవన్ముక్తి మనకు లభిస్తుంది. ఎప్పుడు? ఈ శరీరం నుంచి నువ్వు విముక్తుడు అయిన తర్వాతనే. అంటే నేను కేవలం ఈ శరీరాన్ని అన్న భావం నుంచి నువ్వు బయటపడాలి. అలాగే ఈ శరీరంతో నువ్వు తెచ్చుకున్నటువంటి సర్వ బంధనాల నుంచి నువ్వు విముక్తుడి కావాలి అంతరంగంలో. అప్పుడు నీకు ఈ శరీరం నుంచి ముక్తి లభిస్తుంది. ఇది కూడా మనకు ధ్యానం ద్వారానే వస్తుంది, ఇంకే మార్గం లేదు ఇక్కడ. అంటే నీవు అనుక్షణము ఆనందంగా ఉండాలి అని అంటే ఆలోచనలు తీసేయాలి. నీవు సర్వ బంధనాల నుంచి విముక్తుడి కావాలి అని అంటే నేను ఈ శరీరాన్ని అన్నటువంటి దాని నుంచి నువ్వు బయటపడాలి. సో ఇవి రెండు మనకు ధ్యానంలో మనకు చక్కగా వస్తాయి. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే, మీ యొక్క భావోద్వేగాల మీద ఒక నియంత్రణ మీకు వస్తుంది. సరి అయినటువంటి ఆ కంట్రోల్ని మీకు ఈ ధ్యానం ద్వారా మీకు వస్తుంది. అంటే మనిషి ఈ భూభౌతిక ప్రపంచంలో తనలో నుంచి వచ్చేటువంటి ఎమోషన్స్ మీద తన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అలాగే తనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని బట్టి ఈ ప్రపంచాన్ని చూస్తుంటాడు. అంటే మీ లోపల బాధ ఉందనుకోండి, అందరిలోనూ మీకు బాధే కనిపిస్తుంటుంది. మీ లోపల ఆనందం ఉందనుకోండి, అందరిలోనూ ఆనందాన్నే మీరు చూస్తుంటారు. అంటే ఒక మనిషి ఎమోషన్స్ అనేటువంటి అద్దాల ద్వారా ఈ లోకాన్ని చూస్తూ ఉంటాడు, ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అందుకనే లోకము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటుంది.
అది లోకం తప్పు కాదు. అక్కడ తన లోపల ఉన్నటువంటి ఆ ఎమోషన్, ఆ భావన, ఆ భావోద్వేగం. సో ఈ భావోద్వేగాలు మనం సరి చేసుకోవాలి లోపల. అంటే కోపము, పగ, ప్రతీకారము, ఓర్వలేనితనము, ద్వేషము, అవమానము, మానము, సిగ్గు, విడియము, ఇవన్నీ మన లోపల కలిగేటువంటి భావోద్వేగాలు. కొంతమంది ఏం చేస్తారు, ఏ చిన్న విషయాన్ని తట్టుకోలేరు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, వచ్చేస్తూ ఉంటాయి అంతే. ఇంకొంతమంది ఏదన్నా ఒక మంచి న్యూస్ విన్నారంటే వాళ్ళలో ఎక్కడ లేనటువంటి ఒక ఆవేశం వణికిపోతుంటారు. ఒక రకమైనటువంటి లోపల భావోద్వేగాలు అనేటివి ఏర్పడిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏం చేయాలి, మన అదుపులో పెట్టుకోవాలి, మన చేతిలోకి వచ్చేయాలి. అవన్నీ ఎక్కడ, ఎప్పుడు, ఎంత అవసరమో అంత మాత్రమే మన నుంచి ప్రకటితమవుతూ ఉండాలి అంతే. అప్పుడు మన లైఫ్ హ్యాపీగా సాగుతుంటుంది, ఆనందంగా పోతుంటుంది, బ్యాలెన్స్డ్గా పోతుంటుంది. ఈ భావోద్వేగాల నియంత్రణలో అసమతుల్యం వల్లనే మనిషికి ఈ శరీరానికి జబ్బులు వస్తున్నాయి. ఒక వ్యక్తికి బీపీ వచ్చింది అని అంటే వాళ్ళు ఇది నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు, అదుపు లేదు, ఇక్కడ ప్రతిదానికి ఆవేశపడిపోతుంటాడు వాడు. అప్పుడు ఆటోమేటిక్ ఏమొస్తుంది శరీరానికి, బీపీ అనేటువంటి బహుమతి వస్తుంది. సో కాబట్టి ధ్యానం ద్వారా ఈ భావోద్వేగాలన్నీ మన అదుపులోకి వస్తాయి. అంటే ఎలా మన అదుపులోకి వస్తాయి అని అంటే, ఈ యొక్క భావోద్వేగాలకన్నిటికీ మూలము, ఉత్పత్తి స్థానము ఏందంటే మనస్సు. మనస్సు నుంచి ఉద్భవించేటివే ఇవన్నీ కూడా. మనం ఈ ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాము, ఆ మనస్సుని నియంత్రించడం మనం సాధన చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆ మనస్సు సాధన మనం కొనసాగిస్తూ ఉంటామో, ఆ మనస్సు మన చేతిలోకి వస్తుంది, మన వశం అవుతుంది అది. అప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, దాని యొక్క పుత్ర సంతానం అంతా కూడా ఏమవుతుంది, మన అదుపులో ఉంటుంది. ఇది మనం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి లాభము ధ్యానంలో. మన భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఎక్కడ ఎంత మనం ప్రదర్శించాలి అన్నది మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత బెనిఫిట్ ఏంటంటే, పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఇది మనందరం చవిచూస్తూ ఉంటాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ధ్యానానికి ముందు నేను ఎలా పనిచేస్తున్నాను, రోజువారీ మనం చేసేటువంటి పనుల్లో, ఉదయాన్నే నిద్రలేసి క్యారేజీ ఇచ్చి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించి ఇంట్లో పని అంతా చేసుకొని కాసేపు తర్వాత అలసిపోయి ఒకప్పుడు పరిస్థితి. అదే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకుంటే ఎంతో ఎనర్జెటిక్గా పనిచేస్తుంటాం మనం. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఆ ఎనర్జీ మనకు ఉంటుంది. అంటే ఒక మనిషిని తన భౌతిక జీవితంలో నడిపించేటువంటి శక్తి ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏమవుతుందంటే, ధ్యానం లేకపోవడం వల్ల ఆ నిద్రలో ఏదైతే పొందుతున్నామో అది సరిపోవట్లేదు, ఖర్చు పెడేస్తున్నాం పనికిరానిటువంటి ఆలోచనల వల్ల, సరికాని మాటల వల్ల, రోజువారీ ఈ భౌతిక దేహంతో చేసేటువంటి పనుల వల్ల, చూడడం ద్వారా, ఇట్లా ఆ ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంది. నిద్రలో పొందినటువంటి ఆ ప్రాణశక్తి, ఆ విశ్వశక్తి ఏదైనా అనండి మీరు. అందుకని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, నిద్రలో పొందేదానికంటే అదనపు శక్తిని మనము పొందుతాము. ఎక్కువ సాధన చేసే కొద్దీ ఎక్కువ శక్తి తీసుకుంటాం, ఎక్కువ శక్తి పొందే కొద్దీ ఎక్కువ పని మనము చేయగలం. సో ఆ సామర్థ్యం మనకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే,
ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇవి రెండు పెరుగుతాయి. ఏకాగ్రత అంటే మనము ఏ పనినైతే చేస్తున్నామో ఆ పని మీద మనస్సు లగ్నం చేయడం, అంటే మనస్సు, బుద్ధి, శరీరము ఈ మూడింటిని అక్కడే ఉంచడం, ఇది ఏకాగ్రత. అంటే ఇప్పుడు క్లాసు వింటున్నారు మీరు, ఇక్కడ మీ మనస్సు ఇక్కడే ఉండాలి, మీ శరీరం ఇక్కడే ఉండాలి, మీ బుద్ధి ఇక్కడే పనిచేయాలి. అప్పుడు ఇక్కడి నుంచి వచ్చేటువంటి మాటలు మీ లోపలికి చేరుకుంటాయి. మనిషి ఒక దగ్గర, మనస్సు ఇంకొక దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటివి లోపలికి వెళ్ళవు. అందుకనే ఏకాగ్ర చిత్తము అంటే మీ మనస్సు మీరు చేసే పని మీద నిమగ్నం అవ్వడమే ధ్యానము. సింపుల్. అలా ఉండగలిగితే ధ్యానము, అలా లేకపోతే పరధ్యానం. సో ఆ ఏకాగ్రత అనేది మనకి ఇక్కడ వస్తుంది. దానికి చేసేటువంటి సాధనే ఈ శ్వాస మీద ధ్యాస అనేది. అంటే ఈ పరిగెడుతున్నటువంటి మనస్సును ఏం చేస్తున్నాం, తీసుకొచ్చి ఆ శ్వాస మీద పెడుతున్నాం, ఆ శ్వాసనే గమనిస్తూ ఉన్నాం, అంతే. సో అక్కడే మనకు ఆ ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఏకాగ్రతతో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఖచ్చితంగా విజయం వస్తుంది, సంతృప్తి వస్తుంది. ఏకాగ్రత లేకుండా చేసే పనిలో సంతృప్తి ఉండదు. విజయం ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత విషయం, అసలు మనం చేసే పని మీద మనకు సంతృప్తి ఉండదు. పొయ్యి మీద కూర పెట్టాము, ఫోన్ మాట్లాడుతూ కూర చేసామనుకోండి, ఏమవుతుంది, అందులో ఉప్పు వేసామా లేదా అనేది మర్చిపోతాం మనం. అంతా అయిన తర్వాత, కూర దించిన తర్వాత అన్నం వడ్డించేటప్పుడు అడుగుతాం, ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూడండి, అంటే నేను వేయడం మర్చిపోయానా లేదా, వేసానా లేదా అంటే ఏమని, అక్కడ లేం మనం. అందుకనే ఎప్పుడు కూడా సరే ఒక ధ్యాని తను చేసే పనిలో తాను నిమగ్నమై ఉంటాడు. అలాగే జ్ఞాపక శక్తి ఇది అద్భుతంగా పెరుగుతుంది. అంటే ఆ ధారణ శక్తి అనేది ధ్యానం ద్వారా మనకు అద్భుతంగా వస్తుంది. తర్వాత బెనిఫిట్, ఇది చాలా అందరికీ అవసరమైంది, శారీరక మానసిక ఆరోగ్యము మెరుగుపడుతుంది. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం ఈ రెండు మనకు మెరుగుపడాలి. అంటే శారీరకంగా మనము దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. శారీరక ఆరోగ్యము తగ్గాలి అని అంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి, గుర్తుంచుకోండి. వాడికి మానసికంగా సరిగా లేకపోతే శారీరక ఆరోగ్యం తగ్గదు. అంటే వాడి మనస్సులో ఎంతసేపు సరికానటువంటి ఆలోచనలు, రకరకాల భయాలు ఇవన్నీ వచ్చేసినాయనుకోండి, వాడికి ఆ జబ్బు తగ్గదు. ఎప్పుడైతే మనము ఈ ధ్యానం చేయడం ద్వారా ప్రాణశక్తిని తీసుకుంటున్నామో, ఈ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నటువంటి 172,000 నాడుల్లోకి అది ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఎక్కడైతే ఆ సరైనటువంటి శక్తి ప్రవాహం జరగట్లేదో ఆ ప్రాంతాల్లో అది బాగా సరిచేసి అన్ని భాగాలకి ఎనర్జీ బాగా పంచేటట్టు చేస్తుందన్నమాట. నాడీమండల శుద్ధి జరుగుతుంది. నాడీమండల శుద్ధి జరిగినప్పుడు క్లియర్గా మన శరీరం చక్కగా మనకు ఆరోగ్యవంతంగా సహకరిస్తుంది. ఇది ధ్యానంలో మనం పొందేటువంటి ఫస్ట్ బెనిఫిట్ అన్నమాట, శారీరక శుద్ధి. అలాగే సాధన చేయగా 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 ఏం జరుగుతుందంటే మనోశుద్ధి జరుగుతుంది. శారీరక శుద్ధి తర్వాత
మనోశుద్ధి జరుగుతుంది. అంటే శారీరక శుద్ధి, మనోశుద్ధి జరిగిన తర్వాతనే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించిన తర్వాతనే ఆత్మ సిద్ధిస్తుంది. ఆత్మసిద్ధి అప్పుడు లభిస్తుంది. ఇది ఒక స్టెప్ అన్నమాట, స్టెప్ బై స్టెప్. సో మానసిక ఆరోగ్యం మనకు లభిస్తుంది. అంటే ఆ మనస్సుకు పట్టినటువంటి చీడపీడలన్నీ తొలగిపోతాయి. ఆ మనస్సు మీద మనం పూసుకున్నటువంటి రంగులన్నీ తుడుచుకొని పోతాయి. ఎవరి శక్తి మేరకు ఎంత సాధన చేస్తే అంత త్వరగా ఈ మనోవికారాలు తొలగి వాళ్ళ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆ మనోవికారాలు తొలగాలి అని అంటే ధ్యానం చేయాలి. ఇంకే మార్గం లేదు, ఇంకే మార్గం లేదు. కాబట్టి శారీరక మానసిక ఆరోగ్యం మనకు లభిస్తుంది. తర్వాత బెనిఫిట్ ఏంటంటే ఎరుక పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, మనలో గమనిక పెరుగుతుంది. అనుక్షణం అంటే ఎప్పుడైతే మనకు ఈ మూడు ఒకే దగ్గర ఉంటాయో, అంటే శరీరము, మనస్సు, బుద్ధి ఒకే దగ్గర ఉండాలి, దాన్ని ఎరుక అని అంటాం. ఈ మూడు పీస్ పీస్ అయిపోయి ఉంటే జీవితంలో పీస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, శరీరం ఒక దగ్గర, మనస్సు ఒక దగ్గర, బుద్ధి ఇంకొక దగ్గర ఉంటే అక్కడ ప్రశాంతి ఉండదు, అక్కడ ఉండేదంతా అశాంతి. అందుకని ఈ మూడింటిని ఒక దగ్గరికి చేరిస్తే అప్పుడు అనుక్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉంటాం. ఆ ఎరుక అనేది మనకు ఈ ధ్యానం ద్వారా పెరుగుతుంది. అంటే ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే, ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మన ఎనర్జీ బాగా పెరుగుతుంటుంది. అందుకనే ధ్యానం చేసేటప్పుడు మనం అంటుంటాం, ఎరుకలో ఉండండి, ఎరుకతో ఉండండి. అంటే ఇప్పుడు ఇక్కడే ఉండండి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాకండి. అంటే కళ్ళు మూసుకుంటేనే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటాం మనం. కళ్ళు తెరుచుకున్నప్పుడన్నా ఒక రకంగా ఉంటాం, కళ్ళు మూసుకుంటే అది పరిగెడుతుంది ఎక్కడికంటే అక్కడికి. అంటే ఈ సాధనలోనే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాథమికంగా వెను వెంటనే ఇన్స్టెంట్ లాభం కాదు ఇక్కడ మనం పొందేది. అంటే చాలామంది ఏమడుగుతుంటారంటే, నేను ధ్యానం చేస్తున్నానండి, నాకేం బెనిఫిట్స్ రావడం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఎందుకు రావట్లేదు అని అంటే, మనము ఆ మూలాల్లో దీనికి ట్రీట్మెంట్ చేస్తున్నాం, మూలాల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందుకనే ఏమవుతుంది, కొంత లేట్ అవుతుంది. అందుకనే ప్రతి ధ్యానికి ఆ సహనము అనేటువంటి ఆ గుణము పెరగాలి, ఓర్చుకొని ఉండాలి, కొద్ది రోజులు ఓర్చుకొని ఉండాలి, తప్పదు. ఆటోమేటిక్గా వస్తుంది, అది వస్తుంది, రాకుండా పోయేది అంటూ లేదు. ఆ చేసేది 10 నిమిషాలు ధ్యానము, 20 నిమిషాల ధ్యానము, అరగంట ధ్యానం చేస్తూ నాకు నేను అనుకున్నటువన్నీ నెరవేరాలి అని అంటే నై, ఇంత పెద్ద గంగాళం పెట్టేసి పొయ్యి మీద చిన్న మంట పెడితే, సిమ్లో పెడితే ఎప్పటికి కాగాలి అవి, అంతే కదా. ఇట్ టేక్స్ టైం, కొంత టైం తీసుకుంటుంది అది. అది కాగేంత వరకు మనం వేచి ఉండాలి, తప్పదు. త్వరగా కాగాలంటే ఏం చేయాలి, మంట బాగా హైలో పెట్టండి. అంటే ఏమని, అరగంట ధ్యానాన్ని 3 గంటలు ధ్యానం చేయండి. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనం సాధనని పెంచుకుంటూ పోతుంటామో అప్పుడు మన లోపల ఈ ఎరుక అనేది పెరుగుతూ వస్తుంది. ఇది ఒక మంచి గిఫ్ట్ మనకు ధ్యానంలో పొందేది. నెక్స్ట్ ఇంద్రియ జ్ఞానం పెరుగుతుంది మనకు. ఇంద్రియ జ్ఞానం అంటే మనకు మొత్తం ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అర్థమవుతుందా? అంటే ఈ ఇంద్రియాలని మనము ఎంతవరకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది మనకు ఈ ధ్యానం ద్వారా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం వాటికి, ఆ వదిలేసినాం, అవి విహరిస్తూ ఉన్నాయి ప్రాపంచికమైన వాటి పట్ల.
మనం ఈ ధ్యానం ద్వారా ఏం చేయాలి? వాటికి అన్నిటికీ జ్ఞానం ఇవ్వాలి. ఒక్కొక్క ఇంద్రియానికి ఆ జ్ఞానం ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఓకే శభాష్, అది పడుకునేస్తుంది హాయిగా. అంటే ఈ ఇంద్రియాలని ఎలా వాడుకోవాలో తెలియనందువల్ల ఏం జరుగుతుందంటే మనిషికి దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో ఆ ఇంద్రియ జ్ఞానం మనకు పెరుగుతుంది, వాటిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాం. ఏది ఎక్కువైనను దిక్కు తోచదు నీకు. ఈ అరిషడ్ వర్గాల్లో ఏది ఎక్కువైపోయినా సరే మనకు దిక్కు తోచదు, ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో వాటి అన్నింటినీ బ్యాలెన్స్గా పెట్టుకోవాలి, మనం బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి, మన చేతిలో ఉంచుకోవాలి. ఇంద్రియాలను ఎట్ట పడితే అట పరిగెత్తనీయకుండా వాటి యొక్క కళ్యాళ్ళు మన చేతిలో పెట్టుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే అవి మన అదుపులోకి ఉంటాయి. ఆ ఇంద్రియ జ్ఞానం అనేది మనకి ఈ ధ్యానంలో చక్కగా లభిస్తుంది. ఇంద్రియాలు మన అదుపులో ఉన్నట్లయితే అర్థమైందే, మనస్సు మన అదుపులోకి వస్తుంది. మనస్సు మన అదుపులో ఉన్నప్పుడు మన జీవితం మనం అనుకుంటున్నట్లు సాగుతుంది. మనం అనుకున్నట్లు సాగుతుంది అంటే మనం ఏదనుకుంటే అది అలా జరుగుతుంటుంది. ఓ మనస్సుని ఇంద్రియాలకు వదిలేసి ఆ ఇంద్రియాలు ప్రాపంచికం మీద పడిపోయి ఓ కోరికలు కోరేసి అది కావాలి ఇది కావాలి అలా పోవాలి ఇలా పోవాలి అది తిరగాలి ఇది తిరగాలి అంటే వీటన్నిటి వెనకాల మనం పరిగెత్తే కొద్దీ ఏమవుతుందంటే జీవితము రకరకాలుగా వెళ్తూ ఉంటుంది. ఇంకొకటి, ఇంద్రియాలని సంతృప్తి పరచడము అనేది అది చాలా కష్టం. ఇంద్రియాలని సంతృప్తి పరచడం, అందుకనే దానికి ఏమేస్తున్నాం మనము, జ్ఞానం, నాలెడ్జ్ ఇస్తున్నాం. దానికి నాలెడ్జ్ ఇస్తున్నాం. ఒక పిల్లవాడు ఉన్నాడు ఇంట్లో, ఓ వాడికి కోరికలు, ఒక మంచి యాపిల్ ఐఫోన్ కావాలని కోరుకుంటాడు, ఒక పెద్ద 50 ఇంచెస్ టీవీ కావాలి నాకు, మంచి సౌండ్ బాక్సులు కావాలి, ఏసీ కావాలి, అన్నీ కోరుకుంటుంటాడు వాడు. వాళ్ళ నాన్నకేమో నెలకి 15-20 వేలు జీతం, సంసారం నడవాలి, అన్నీ చూసుకోవాలి, కానీ వీడి కోరికలు ఇలా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి ఆ నాన్న ఆ కొడుకుని దగ్గర పెట్టుకొని వాడికి ఏం చేయాలి, జ్ఞానం ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, వాడికి నాలెడ్జ్ ఇవ్వాలి. అలాగే ఒకసారి ఏం జరిగిందంటే ఒక కొడుకు వాళ్ళ నాన్నని రోజు తిట్టుకునేవాడు. మా నాన్న నేను కోరినేటి తీసేయడం లేదు, నేను ఏది అడిగినా ఏదో ఒక సాకు చెప్తున్నాడు అని వాళ్ళ నాన్నని రకరకాలుగా తిట్టుకునేవాడు. ఒకసారి ఆ కొడుకుకి ఎలాగైనా తను నచ్చజెప్పాలి అనే ఉద్దేశంతో ఒకరోజు వాళ్ళ కొడుకుని పిలిచి, అరే బాబు ఇదిగో నాకు శాలరీ 20,000 ఈ నెల వచ్చింది, దీన్ని నీ చేత పెడుతున్నా, దీన్ని నువ్వు ఖర్చు పెట్టు ఈ నెల అని చక్కగా వాడి దగ్గర 20,000 ఇచ్చేసాడు. ఇచ్చేయగానే వాడు ఇక నా ఫస్ట్ ఇంటి అద్దె కట్టాడు, సరుకులు తెచ్చాడు, పాలవాడికి కట్టాడు, ఇలా అందరికీ ఆ డబ్బంతా చక్కగా అందరికీ ఇవ్వడం ఇలా చేయడంతో చివరికి మిగిలింది ఒక 2,000 దాంట్లో. ఈ 2,000 తీసుకెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాడు ఓ నేడుస్తూ. అంటే ఇన్ని రోజులు నా కోరికలు తీరుస్తూ కూడా, అర్థమవుతుందా, అంటే నేను అనుకున్నాటివన్నీ చేస్తూ సంసారాన్ని నడుపుతూ నాకు ఫీజులు కడుతూ ఇవన్నీ చేస్తున్నావు అని అంటే నువ్వు ఎంతో గ్రేట్. ఇన్ని రోజులు నేను పొరపాటుని ఈరోజు తెలుసుకున్నాను నేను అని వాళ్ళ నాన్న దగ్గరకు పోయి సరెండర్ అయిపోతాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది, వాడికి నేను తీసిండ్రా అని అంటే కోపం వస్తుంది. అందుకని ఏం చేశాడు, వాడికి నాలెడ్జ్ ఇచ్చేసాడు, జ్ఞానం ఇచ్చాడు వాడికి, వాడు నిజ సత్యం తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ఇంద్రియాలకి మనం ఏం చేయాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఇచ్చినప్పుడు అవి అదుపులోకి వచ్చేస్తాయి.
వాటికి మేత వేస్తూ పోయినాం అనుకోండి అవి పరిగెడుతూ ఉంటాయి. అంటే అగ్నికి ఆజ్యం పోస్తే ఏమవుతుంది, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. అలాగే ఇంద్రియాలకి మనం మేత వేస్తూ ఉన్నాం అనుకోండి, అడిగిందల్లా తీసిస్తూ ఉన్నాం అనుకోండి, అది ఇంకొంచెం పైకి వెళుతూ ఉంటుంది. ఆ ఇంద్రియ జ్ఞానం అనేది మనకి ధ్యానంలో చక్కగా లభిస్తుంది. తర్వాత బెనిఫిట్ ఏంటంటే నిర్ణయాత్మక శక్తి మనకు పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? నిర్ణయాత్మక శక్తి అంటే సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి మనలో పెరుగుతుంది. అంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, అంటే తగిన సమయంలో మనం నిర్ణయం తీసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. మన జీవితం హ్యాపీగా సాగాలి అని అంటే మనం సరైన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకోలేనప్పుడు ఏమవుతుంది? గందరగోళంగా ఉంటుందన్నమాట, గందరగోళంగా ఉంటుంది. ఆ నిర్ణయాత్మక శక్తి అనేది మనకు ధ్యానం ద్వారా వస్తుంది. తర్వాత బెనిఫిట్ ఏంటంటే సహజంగా జీవిస్తాం మనం. ఎట్లా జీవిస్తాము? సహజంగా జీవిస్తాం. మరి ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము? అసహజంగా జీవిస్తున్నాం. మానవుడు అసహజంగా జీవిస్తున్నాడు కాబట్టి కరోనా వైరస్ దాడి చేసింది, ఇంకేం లేదు. తన సహజత్వాన్ని మర్చిపోయాడు, తన సహజ గుణాలను మర్చిపోయాడు, తన సహజ స్వభావాన్ని మర్చిపోయాడు, తను ఏం తినాలో మర్చిపోయాడు, ఏం చేయాలో మర్చిపోయాడు, ఎలా బ్రతకాలో మర్చిపోయాడు. ఎప్పుడు ఎలా పడితే అలా జీవిస్తున్నాడు అడ్డదిడ్డంగా. అందువల్ల ఏం చేస్తుంది ప్రకృతి? వీడిని గాల్లో పెట్టాలి. అంటే గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు ఎప్పుడు తన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించేదానికి తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆయన ఆపడు. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించి వీళ్ళని రైట్ వేలో నడిపించాలి, అది ఆయన ఆలోచన అక్కడ. సో అలా విన్నప్పుడు ఏం చేస్తాడు? ఇలాంటి వాటిని సృష్టించి మనిషి మీదకి వదులుతాడు. ఇకనైనా మారతాడేమోనని ఆయన బయలుదేరి చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? దాన్ని కూడా మనకు అనుకూలంగా మలుచుకునేస్తున్నాం. అంటే ఎవరైతే ఈ ధ్యానం అనేది చేయట్లేదో వాళ్ళకి అది ఎందుకు వచ్చింది అనేటువంటి సత్యం తెలియదు, తెలుసుకోలేరు వాళ్ళు, తెలుసుకోలేరు. నేను నిన్న వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఏమని, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకూడదంట, కూల్ డ్రింకులు తాగకూడదంట, పుచ్చకాయలు తినకూడదంట, ఎట్లా అంటే ఇవన్నీ చెప్తున్నారు కానీ అసలు తినకూడదని చెప్పటం లేదు, వాళ్ళ నోటి కూడా రావట్లేదు. అసలు ఎందుకు వచ్చింది ఈ జబ్బు అనే దాన్ని అది చెప్పడం లేదు. నేను వెంటనే అడిగాను, అన్నీ చెప్తున్నారు మీరు అసలు తినకూడదని చెప్పడం లేదే అని. అంటే అక్కడ సరి చేసుకునేస్తే ఇక్కడ ఇది రాదు. యాక్చువల్గా ఈ భూమి మీదకి అది వచ్చింది స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే, అలాంటి వాళ్ళని సరిచేసే దానికోసం వచ్చింది, అది వాళ్ళ కోసం వచ్చింది, అది మన కోసం కాదు. ఓకే, కాబట్టి అంటే మనము మన సహజత్వాన్ని మరిచి జీవిస్తున్నాం, అందువల్ల జబ్బులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయనంటే మనము మన సహజత్వాన్ని మర్చిపోయాము. ఒక మానవుడు మానవ రూపం తీసుకున్నాక తను ఎలా జీవించాలో అలా జీవించడం లేదు. నువ్వు మానవుడివే కానీ నీ లోపలన్నీ జంతు ప్రవృత్తులు ఉన్నాయి. అంటే రూపం ఒకటి, లోపల ఇంకొకటి. ఇది అసహజం. బయట లోపల ఒకటిగా ఉండడమే సహజం, అంటే ఇంకేం లేదాడు. నువ్వు మానవుడివి, మానవ రూపం తీసుకున్న తర్వాత నీ ఆలోచనలు మానవత్వంగా ఉండాలి, నీ మాటలు మానవత్వంగా ఉండాలి, నీ కర్మలు కూడా మానవత్వంగానే ఉండాలి. నువ్వు మనిషిగా జీవించాలి ఫస్ట్. అలా జీవించకుండా ఏం చేస్తున్నాము? నీ యొక్క ఆలోచనలు రాక్షసత్వంగా ఉన్నాయి, మాటలు అలా ఉన్నాయి, నీ చేష్టలు కూడా అలానే ఉన్నాయి.
అలాంటప్పుడు ఏమవుతుంది మనకు? జబ్బులు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఈ ధ్యానం మనకు అది నేర్పుతుంది. సహజంగా జీవించడాన్ని ఈ ధ్యానం మనకు నేర్పుతుంది. ఒక మనిషి ఎలా జీవించాలో అలా జీవించాలి. సో ఇది ధ్యానంలో మనం పొందేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి బెనిఫిట్. తర్వాత ఉన్నత శక్తి స్థాయి మనకు వస్తుంది. హై ఎనర్జీస్ మనలో ఉంటాయి ఎప్పుడు. వారి వారి సాధనను బట్టి వాళ్ళల్లో మంచి ఎనర్జీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అంటే మనిషి శక్తికి ధ్యాన శక్తి తోడైతే అది మహాశక్తి అవుతుంది. ఆ మహాశక్తితో మనం మహాకార్యాలు చేయొచ్చు, మహామనిషిగా మనం జీవించవచ్చు, మహా అనుభవాలు పొందొచ్చు. సో కాబట్టి ఈ ధ్యానం ద్వారా మనం అద్భుతమైనటువంటి లాభాలు మన జీవితంలో ప్రతి క్షణం పొందుతుంటాం. ఇవి కొన్నే, ఇవి జనరల్గా అందరూ పొందేటువంటి లాభాలు. వ్యక్తిగతమైన లాభాలు చాలా ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతంగా చాలా లాభాలు పొందుతూ ఉంటారు. ఇంట్లో పరిస్థితులు మారుతాయి, కుటుంబ సమస్యలు తొలగుతాయి, ఉద్యోగం వేట చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు లభిస్తాయి, ఇంకా రకరకాలైనటువంటి లాభాలు దీనిలో మనము పొందుతూ ఉంటాము. ధ్యానం వల్ల మనము పొందేది లాభాలే కానీ నష్టాలు ఎక్కడ ఉండవు. అంటే చాలామంది ఈ ధ్యాన అనుభవాల వల్ల కొంత భయాన్ని వ్యక్తపరుస్తుంటాడు. ఇలా అయిపోతుంది నాకు, ఏం జరుగుతుందో ఏమో అనని. ఏమీ జరగదు. సో ధ్యానం ద్వారా మనకు కలిగేటువంటివన్నీ లాభాలే కానీ ఎక్కడ నష్టాలు మాత్రం జరగవు, ఎక్కడ కష్టాలు ఉండవు. ఉన్నదల్లా ఒక్కటే, ఏంటి? ఆనందము. అది మాత్రమే మనకు లభిస్తుంది. ఇంకా అది ఉంటే జీవితము ధన్యం. ఓకే, థ్యాంక్ యూ.